ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ सहनाववतु सहनौ सह वीर्यङ्करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः तद्यथा महामत्स्यः उभे कूले अनुसञ्चरति पूर्वं चापरं च एवमेवायं पुरुषः एतावुभावन्तावनुसञ्चरति स्वप्नान्तं च बुद्धान्तं च మహామత్స్యం పెద్ద చేప. మనం చిన్న చేపల్లో ఉండకూడదు. చిన్న చేపలు ఎటు గాలి ఎటు ప్రవాహం వస్తే అటు కొట్టుకుపోతాయి. ఒకసారి గట్టు మీద కొట్టుకుపోతాయి, ఇంకోసారి సముద్రం లోతుల్లో కట్టుకుపోతాయి, నది లోతుల్లోకి. అలా ఉండకూడదు జీవితంలో. ఎటు పడితే అటు కొట్టుకుపోయిట్లా ఉండకూడదు. మన దారిలో మనం దృఢంగా నిలిచి ఉండాలి. ఏవో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి. జీవితం అంటే అంతే కదా. సుఖ దుఃఖాలు ప్రవాహానికే జీవితం అని పేరు. సుఖస్యైకాంతం సుఖముపనతం అని కాళిదాస్ అంటాడు. దుఃఖమేకాంతతో వా. ఈ లోకంలో సుఖం 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 తప్ప మరొకటి లేదు. అలాంటి మనిషి ఎవడైనా మీకు కనపడ్డా? లేదు. అలాగే దుఃఖం 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 తప్ప ఇంకేది లేదు అనే మనిషి కూడా కనపడడు. నీచైర్ గచ్చత్యుపరిచ దశ చక్రనేమి క్రమేణ అని కాళిదాస్ అంటాడు. పైకి వెళ్ళినవాడు కిందకు వస్తూ ఉంటాడు, కిందకు పోయినవాడు పైకి వస్తూ ఉంటాడు. సో మొన్న ఒక ఆయన్ని యు ఆర్ ది కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని ఎవడో వీడి టీవీ వాడు అడిగితే అన్నాడు. అంటే ట్రూ, ఐ వాజ్ ఎ కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్, నవ్ ఐ బికమ్ ఏ కింగ్ ఆఫ్ బ్యాడ్ టైమ్స్ అని చెప్పాడు ఆయన. అలా ఉంటుంది, ఎవరికైనా తప్పదు. అలాగా ఇది అప్పుడు 1000 కోట్లు ఉండగా అది 5000 కోట్లు చేసేయాలని దురాశతోటి అడుగు వేస్తే ఆ 5000 కోట్లు పోయింది, ఈ 1000 కోట్లు పోయింది, ఇప్పుడు ఏమీ లేకుండా బ్యాంక్రప్ట్సీలో మిగిలింది. సో కాబట్టి ఈ సంసారం ఇలా పోతూ ఉంటుంది. దానిలో మహామత్స్యంలా బతకాలి తప్ప చిన్న చిల్లర చేప చిన్న చేపలా బతకూడదు, పెద్ద చేపలా బతకాలి. అంటే పెద్ద చేపలా బతకడం అంటే అర్థం ఏంటంటే శంకర్లు ఏమంటున్నారంటే అహార్య నాదేయైన స్రోతస అహార్య. పెద్ద చేప నది యొక్క ప్రవాహం వేగానికి కొట్టుకుపోదు. అది వెళ్ళాలనుకున్న చోటుకు వెళ్తుందే తప్ప ప్రవాహానికి కొట్టుకుపోవడం అనేది ఉండదు. అలాగ పెద్ద చేప వలె స్రోతశ్చ విష్టంభయతి స్వచ్ఛందచారీ. ఆ పెద్ద చేప ఏం చేస్తుందంటే ప్రవాహమును కూడా అది ప్రవాహమును నిలబెడుతుంది. అది స్వచ్ఛందంగా సంచరిస్తుంది, యథేచ్ఛగా సంచరిస్తుంది. అది విష్టంభయతి అంటే ఎదుర్కొంటుంది, ప్రవాహ వేగమును ఎదుర్కొని యథేచ్ఛగా సంచరిస్తుంది తప్ప ప్రవాహంలో కొట్టుకుపోదు. అది పెద్ద చేప దృష్టాంతం. ఇంకా ఏం చేస్తున్నది? ఉభే కూలే నద్యాహ పూర్వం చాపరం చ అనుక్రమేణ సంచరతి. అను అంటే క్రమేణ అని అర్థం. అనుసంచరతి క్రమేణ సంచరతి. సో ఆ పెద్ద చేప ఏం చేస్తుందంటే నది యొక్క 2 ఒడ్లని కూడా అంటే ముందున్న ఒడ్డు అవతల ఒడ్డు ఈవలి ఒడ్డు ఆవలి ఒడ్డు ఈ 2 కూడా క్రమంగా సంచరిస్తూ ఉంటుంది. ఇలా ఇలా సంచరిస్తూ ఉంటుంది, యథేచ్ఛగా సంచరిస్తుంది, ప్రవాహంలో కొట్టుకుపోకుండా సంచరిస్తుంది. అలా ఉండాలి అది చేప. ఇంకా ఏం చేస్తుంది? సంచరన్నపి కూలద్వయం తన్మధ్యవర్తిన ఉదకస్రోతో వేగేన న పరవశీక్రియతే
రెండు ఒడ్ల వైపు సంచారం చేస్తూ ఉన్నప్పటికీ ఇటు అటు అటు ఇటును అది ఆ రెండు ఒడ్ల మధ్యలో వేగం ఎక్కువ ఉంటుంది. ఒడ్డు దగ్గర వేగం తక్కువ ఉంటుంది, మధ్యలో వేగం ఎక్కువ ఉంటుంది. ఆ మధ్యలో ఉండేటువంటి ఉదకము నీటి యొక్క ప్రవాహము యొక్క వేగము చేత అది కొట్టుకుపోదు, ఆ వేగానికి వశమైపోదు. అయ్యో ఈ వేగం నన్ను తోసేస్తోంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని అలా కొట్టుకుపోవడం అనేది పెద్ద చేపకు ఉండదు. అది దృష్టాంతం. అది ఏవమేవా అంతవరకు దృష్టాంతం. ఆ పెద్ద చేపలాగా మనం బతకాలి. ఏవో వస్తూ ఉంటాయి, కష్టాలు సుఖాలు వస్తాయి. పూర్వం వాళ్ళు పాపం ఎన్ని కష్టాలు వచ్చినా అలాగ బతికేసేవారు, కంప్లైంట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళకి, ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి రెండే కష్టాలు ఎరుగుదరని అంటారు. వాళ్ళకి రెండే కష్టాలు తెలుసు. ఒకటి, పార్కింగ్ ప్లేస్ దొరకదు, అదొక కష్టం. రెండవది, స్పీడ్ ఓవర్ స్పీడ్ చేసినప్పుడు పోలీసు టికెట్ ఇస్తాడు, అది రెండో కష్టం. ఈ రెండు కష్టాలు. పోలీసు అక్కడ పోలీసులకి మీరు బ్రైబ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు. అరెస్ట్ చేసినప్పుడు అక్కడ అరెస్ట్ ఎలా ఉంటుందో తెలిసిన, అక్కడ లా ఫర్మ్గా ఉంటుంది. అక్కడ అరెస్ట్ ఎవరిని చేసినా, ఎవరిని పెద్ద ప్రొఫెసర్ని కానీ కంపెనీ హెడ్ని కానీ ఆఖరికి మినిస్టర్ని అరెస్ట్ చేసినా రెండు చేతులు వెనక్కి పెట్టి కట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. రెండు చేతులు వెనక్కి. ఇక్కడ మన ఇక్కడ వీళ్ళని ఈ దొంగలు ఉంటారు చూడండి, ఇలా ముందు పెట్టి వేస్తాడు. అక్కడ ముందు పెట్టి వేయరు. ముందు పెట్టి వేస్తే ఏం చేస్తారో తెలిసిన, వాడు అది పెట్టి మొత్తేటంటే వీడు పోతాడు. అలాంటి వేషాలు ఏమి ఉండవు. ఈ చెయ్యి వెనక్కి పెట్టి అప్పుడు శృంఖల వేస్తాడు, సంకెళ్ళు వేస్తాడు, అలాగే తీసుకొస్తాడు. కోర్టు లోపలికి వెళ్ళిన తర్వాత జడ్జి గారి ముందు దగ్గరికి వచ్చిన తర్వాత సంకెళ్ళు తీసేస్తాడు. తీసేసి మళ్ళీ జడ్జి గారు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ సంకెళ్ళు వేసి లోపలికి బయటకు తీసుకొస్తాడు. ఎటువంటి వాళ్ళు పెద్ద పెద్ద సీఈఓలని వాళ్ళని అలా చేస్తారు. వెరీ ఫార్మ్ లా. సో అక్కడ పోలీసు పట్టుకుంటాడు. పట్టుకుంటే మీరు మర్యాదగా మాట్లాడాలి. ఇప్పుడు మీరు కావలిస్తే కోపడితే కోపడచ్చు, వాడికి వాడు అదంతా రికార్డ్ చేసుకుంటాడు. సో వాడు ఫైన్ వేస్తాడు, ఆ ఫైన్ కట్టేయటం అది రికార్డ్ అవుతుంది. ది వైలేషన్ విల్ బి రికార్డెడ్ అండ్ ఇట్ విల్ బి దేర్. మీ డ్రైవింగ్ రికార్డులో అది ఉంటుంది. ఒక మచ్చ కింద ఉండిపోతుంది, మచ్చ కింద. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు వెంటనే వీడి ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచేస్తాడు. ఇన్సూరెన్స్ ప్రీమియం అందరికీ ఒక్కటే ఉండదు. ఇక్కడలాగా 78 రూపాయలు కడితే ఇన్సూరెన్స్ ఇస్తాడు. ఇట్స్ నాట్ లైక్ దాట్. అలా ఉండేది. ఇట్స్ నాట్ మేబీ హయ్యర్, ఇంకొంచెం ధర ఎక్కువ ఉండదు. ఇక్కడలా ఉండదు. అక్కడ ఇన్సూరెన్స్ ఎవడిది వాడిదే ఇన్సూరెన్స్. ఎవడి ఇన్సూరెన్స్ వాడిదే. వాడి క్లీన్ రికార్డు ఉందనుకోండి, ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది, $50 ఉంటుంది. ఇలాగంటే ఆ రికార్డులో ఇటువంటి వైలేషన్స్ 4-6 వైలేషన్స్ ఉన్నాయనుకోండి, ఇన్సూరెన్స్ ప్రీమియం $1,000 ఉంటుంది. వాడికి పెద్ద కష్టం. వాడికి వచ్చి పెద్ద కష్టం ఏమిటంటే పోలీసు పట్టుకుని టికెట్ ఇవ్వడం. ఈ రెండు కష్టాలే ఎరుగుదురు వాళ్ళు. మిగతా కష్టాలు ఏమి ఉండవు వాళ్ళకి. అమెరికాలో వాళ్ళకి ఇంక కష్టాలే ఉండవు. ఇవి రెండే ఎరుగుదురు. అదేజ్ మనకి ఇక్కడ జీవనయాత్రలో అనేక రకాల కష్టాలు వస్తూ ఉంటాయి. సో ఆ కష్టాలన్నీ కష్టాలు సుఖాలు పడుతూ ఉండాలి. చేప కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోకూడదు. అదంతవరకు దృష్టాంతం. ఏవమేవ ఇదే విధంగా అయం పురుష ఏతౌ ఉభౌ అనుసంచరతి. సరిగ్గా అదేవిధంగా ఈ మనిషి కూడా, పురుష అంటే మనిషి అని అర్థం, ఈ మనిషి కూడా ఈ రెండు అంతములను, అంతము అంటే స్థానము అని అర్థం, ఈ రెండు స్థానములను క్రమముగా తిరుగాడుచున్నాడు. అంటే ముందు ఒక స్థానానికి వెళ్తాడు, అక్కడ కొంతసేపు ఉండి తర్వాత మళ్ళీ ఇంకో స్థానానికి వెళ్తాడు. మళ్ళీ ఈ స్థానం, మళ్ళీ ఆ స్థానం, మళ్ళీ ఈ స్థానం, ఆ రకంగా క్రమంగా ఈ రెండు స్థానముల యందు తిరుగాడుచున్నాడు. కౌ తౌ ఏమిటా రెండు స్థానాలను? స్వప్నాంతంచ బుద్ధాంతంచ. స్వప్నస్థానము, జాగ్రత్త స్థానము. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ.
జాగ్రత్త అవస్థలోకి రావడము, ఓ 12 గంటలు 14 గంటలు సుఖం దుఃఖం అనుభవించడము, కొన్ని మంచి పనులు కొన్ని చెడ్డ పనులు చేయడం, వీళ్ళతోటి వాళ్ళతోటి కలహించడం, కొంతమందితో ప్రేమగా మాట్లాడడం, అన్నీ ఉంటాయి. 14 గంటల సమయంలో వీడు ఎంత వ్యవహారం చేయాలో అంత వ్యవహారం చేస్తాడు. అక్కడికి ఆ బుద్ధాంతం పూర్తవుతుంది. అయిపోయిన తర్వాత పడుకుని నిద్రపోయి అప్పుడు స్వప్నాంతంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించి అక్కడ కలలను కంటాడు. అక్కడ ఉన్న కలలను కనడు, తను సృష్టించుకున్న వాటిని తాను కంటాడు. ఆ విధంగా స్వప్నస్థానము. అది అయిన వెంటనే మళ్ళీ నిద్రలోకి పోతాడు. నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వస్తాడు. లేకపోతే నిద్రలోంచే రానక్కర్లా, స్వప్నంలోంచి డైరెక్ట్గా జాగ్రత్త అవస్థలోకి వచ్చినా కూడా రావచ్చు. డజంట్ మ్యాటర్ ఎదర్ వే. ఇక్కడ ఈ దృష్టాంతం గురించి చెప్తున్నారు ఆయన. దృష్టాంత ప్రదర్శన ఫలంతో సరే, మనిషి అన్నవాడు స్వప్నావస్థ జాగ్రత్త అవస్థ క్రమంగా అనుభవిస్తూ ఉన్నాడు అని పైన చాలా మంత్రాల్లో చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఏదో మొట్టమొదటిసారి చెప్తున్నట్టుగా ఈ దృష్టాంతం ఎందుకు చెప్పినట్టు అంటే, ఈ దృష్టాంతాన్ని నిరూపించటంలో ప్రయోజనము గలదు. అదేమిటంటే, మృత్యురూప కార్యకరణ సంఘాత సహతత్ప్రయోజకాభ్యాం కామకర్మభ్యాం అనాత్మధర్మ. ఈ దృష్టాంతం యొక్క ప్రయోజనం ఏమిటంటే, కార్యకరణ సంఘాతము అనాత్మధర్మము, అదే ఆత్మధర్మము కాదు. కార్యము అంటే దేహము, కరణము అంటే ఇంద్రియములు 11, ఇవన్నీ కలిపి కార్యకారణ సంఘాత, కార్యకరణ సంఘాత అని పెట్టుకోండి. కొన్ని చోట్ల కారణాన్ని కూడా ఉంటాయి పాఠాలు, ఇటు అటు కూడా ఉంటాయి పాఠాలు, అర్థం ఒకటే. సో ఆ కారణాన్ని పెట్టుకోండి. సో ఈ కార్యకరణ సంఘాతం ఏదైతే గలదో, అంటే ఈ దేహము ఇంద్రియములు మనస్సు, ఈ ముద్ద ఇది దేహము ఇంద్రియములు మనస్సు. సో ఇప్పుడు చూడండి, మనస్సు బాగులేదు అని మీరు అంటారు. నేనేమంటారంటే, మనస్సు బాగుంటే మీకెందుకు, బాగులేకపోతే మీకెందుకు, అది ఉన్నదాన్ని ఉండనివ్వండి. యు ఆర్ నాట్ ది మైండ్. ఓకే, ఇప్పుడు నేను మైండ్ కాకపోతే నేనేమిటి? యు ఆర్ ది ప్రెసెన్స్. నువ్వేమిటో తెలుసుకోవడం వల్ల ఉపయోగమే ఉండదు. నువ్వేమిటో తెలుసుకోవడం వల్ల ఆ తెలియబడేది నీకంటే ఇతరం అవుతూ ఉంటుంది. అయినా కూడా ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. నువ్వు మైండ్ కాదని తెలుసుకోవచ్చు, చాలు. నేను మైండ్ కాదు సరిపడుతుంది. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? యు బీ జస్ట్ బీ అండ్ బీ ది విట్నెస్ టు ది మైండ్. అయిపోయింది. అలా కాదు నేనంటే ఏమిటో కూడా చెప్పు. ఓకే, యు ఆర్ ది ప్రెసెన్స్. యు ఆర్ నాట్ ద మూవింగ్ మైండ్. లెట్ ది మైండ్ మూవ్. యు ట్రై దిస్. ఏమవుతుందో తెలుసిన, మైండ్ కామ్ అయిపోతుంది. బికాస్ ఆ ప్రెజెన్స్ ముందు మనస్సు వేషాలు వేయలేదు, దానికి ఎనర్జీ ఉండదు, వేషాలు వేసే శక్తి దానికి ఉండదు. ఆ ప్రెసెన్స్లో ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది. మీరు ఆ శక్తిని ఎందుకుని మీరు స్వంతం చేసుకోరు? మీరు ఆ శక్తిని మీరు ఎందుకు ఆవిష్కరించుకోరు? మీరు ఆ శక్తిని పట్టు కూర్చుంటే మీరు మహామత్స్యంలాగా ఉండిపోతారు. ఇది ఈ మనస్సు ఓసారి జాగ్రత్త అవస్థలోకి పోతూ ఉంటుంది, ఓసారి స్వప్నావస్థలో గిలగిల్లాడుతూ ఉంటుంది, దాని తర్వాత అది పడుతూ ఉంటుంది. మీరు మహామత్స్యంలాగా బీ ది ప్రెసెన్స్, జస్ట్ బీ ది ప్రెసెన్స్. మనస్సు గురించి మీరు పెద్ద చర్చ చేసేదే ఉంది. దీని మీద హఠయోగంతో ఇన్ని 100 పుస్తకాలు రాసిపెట్టారు. దేనికోసం? ఈ మనస్సు యొక్క కంట్రోల్ కోసమని ఇన్ని 100 పుస్తకాలు రాసిపెట్టారు. వై షుడ్ యూ కంట్రోల్ ది మైండ్? యు నో యువర్ సెల్ఫ్ అండ్ అలౌ ది మైండ్ టు బీ వాట్ ఇట్ ఈస్. ఓవర్. ఇట్ ఈజ్ లైక్ దాట్. దేహం, మీరు మనస్సును ఎప్పుడైతే సెటిల్ చేశారో దేహం సెటిల్ అయిపోతుంది, ఏమీ సమస్య కాదు. కాబట్టి కార్యకరణ సంఘాతం అనేది మీ స్వరూపం కాదు, అది అనాత్మధర్మము, అది ఆత్మధర్మం కాదు. తర్వాత మృత్యురూపము. చూడండి, మృత్యు అనేది ఎప్పుడో ఎక్కడో ఉందని మీరు అనుకుంటున్నారు, అదే మరి సమస్య. ఇప్పుడు మీకు ఆస్ట్రాలజీ అంటే మీకు అభ్యంతరం ఏమిటని మీరు నన్ను అడిగితే నేను చెప్తాను,
మిమ్మల్ని యాస్ట్రాలజీ ఏం చేస్తుందంటే ఒక రాంగ్ అన్ట్రూత్ఫుల్ సిస్టంలో ఫిక్స్ చేస్తుంది. అది మీకు యాస్ట్రాలజీ ఏమని చెప్తుంది, 175 ఏళ్ళు బతుకుతావని చెప్తుంది. ఏదో క్యాల్కులేషన్ వేసి 75 ఏళ్ళు బతుకుతావని చెప్తుంది. కానీ అంటే ఏమిటి, మృత్యు ఎప్పుడు వస్తుందన్నమాట, 75 ఏళ్ళ తర్వాత వస్తుందన్నమాట మృత్యు. 75 అంటే ఇంకా పోనీ ఇంకెంత ఉంటే అంత అప్పుడు వస్తుందన్నమాట మృత్యు. ఇప్పుడు అంతా జీవితమే, ఆ తర్వాత వస్తుంది మృత్యు అని చెప్తుంది అది. కానీ మీకు శాస్త్రం ఏమని చెప్తుంది, ఈ దేహము మృత్యువు యొక్క రూపము అని చెప్తుంది. కాబట్టి మృత్యువు యొక్క రూపం ఇప్పుడుందా, 75 ఏళ్ళ తర్వాత వస్తుందా? చూడండి ఎంత రాంగ్ ఫిక్సేషన్లో పెట్టేస్తారో చూడండి. నీకు జలగండం ఉన్నది కాబట్టి నువ్వు వరుణుని పూజ చేసుకో. నువ్వేం చేస్తావంటే ఫలానా ఊరు వెళ్ళు, అక్కడ ఆ దేవుణ్ణి, ఇక్కడ ఉన్న దేవుళ్ళు పనికిరారు, ఆ ఊరు వెళ్ళాలి, పిఠాపురం వెళ్ళు. పిఠాపురంలో శ్రీపాద వల్లభస్వామి ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని దర్శించు, కుక్కుటేశ్వరుణ్ణి దర్శించు. దర్శించి అక్కడ 3 నూతులు ఉన్నాయి, ఆ 3 నీతుల నీళ్లతోటి స్నానం చేయి, అప్పుడు నీకు జలగండం పోతుందని చెప్తాడు. ఓకే, ఇవన్నీ చేసి వచ్చాడు. ఇప్పుడు వీడికి దేహం ఉందా లేదా? ఉంది. దేహం మృత్యురూపం అగునా కాదా ఏమన్నమాట. కాబట్టి మనిషికి తన స్వరూపాన్ని తాను తెలుసుకునే అవకాశం మనిషికి ఇవ్వకుండగా వాడిని ఇటువంటి ఫిక్సేషన్స్లో, రాంగ్ ఫిక్సేషన్స్లో, ఎంటైర్లీ అశాస్త్రీయమైనటువంటి ఫిక్సేషన్స్లో పెట్టేటువంటి పెద్ద దోషాన్ని ఆచరిస్తూ ఉంటారు జనులు. సో పీపుల్ గెట్ వాట్ దే డిజర్వ్. సో అలా పోతూ ఉంటుంది. ఇక్కడ శంకరులు ఏమంటున్నారు, పైగా వీళ్ళందరూ శంకరాచార్యులు అంటూ ఉంటారు, అది గమనించారా? వీళ్ళందరూ శంకరులు అంటూ ఉంటారు, ఆయన విగ్రహం అంటూ పెట్టడం, ఆయన పరకాయ ప్రవేశం చేసేడు అంటూ ఉండడం, ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. నాకు, నేను మా నాయనగారు జీవించుంటే అడిగుండేవండి, ఆయన జీవించలేరు. ఒకసారి పరకాయ, నేను అష్టోత్తర శతరామావళి చదువుతున్నా, దాంట్లో పరకాయ ప్రవేశకాయ నమః అనేది ఉంది. వద్దురా అవన్నీ ఎందుకురా, శంకర భగవత్పాదులను పట్టుకుని అలాగ పరకాయ ప్రవేశం చేశారు, ఇది చేశారు అది చేశారని అశాస్త్రీయమైనటువంటి విషయాలు అని అంటే, ఓహో అలాగా కరెక్టే కదా అని అది తెలుసుకుని వదిలేశాను. నేను ఐ వాంటెడ్ టు ఆస్క్ హిమ్, సరిగ్గా ఇదే పూజ పీఠాలలో చేస్తున్నప్పుడు నువ్వేం చేసేవయ్యా అని నేను అడగాలనుకున్నాను. అడిగితే ఆయన బహుశా ఎవరు చెప్పి ఉండేవారంటే, వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, వాళ్ళ గురించి నువ్వు అడగక్కు, నీకు తెలుసుకోవాలంటే తెలుసుకో అని చెప్పి ఉండేవారు బహుశా. కాబట్టి మనము ఇప్పుడు ఆయన్ని నేను తప్పు పట్టక్కర్లేదు, నేను అలాంటి వాడినే. ఎక్కడో సమ్ నాన్ సెన్స్ విల్ బి గోయింగ్ ఆన్, నేను అక్కడికి వెళ్తాను, ఐ ఎండ్ అప్ దేర్, ఐ బేర్ విత్ దట్ నాన్ సెన్స్ అండ్ కమ్ అవుట్. అరే మీరు చేస్తున్నది నాన్ సెన్స్ అని చెప్పాలని అనిపిస్తుంది, కానీ వాళ్ళ మనస్సును ఎందుకు మనం కష్టపెట్టాలి? వాళ్ళు మనం పిలిచి భోజనం పెడితే వాళ్ళని మనస్సు కష్టపెట్టి మనం బయటకు వచ్చామనేటువంటి సమస్య మనకి ఎందుకు? మనం భిక్ష కోసం వచ్చాం కదా, అది పుచ్చేసుకుని లేచకపోవడం మన యొక్క కర్తవ్యం అనుకుని నోరు మూసుకుని బయటకు వస్తా. కానీ వాళ్ళు అడిగారంటే మటుకు దే ఆర్ ఇన్ ట్రబుల్. నేను చెప్తాను, మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు, నన్ను అడగద్దు. నన్ను అడిగానంటే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, అడగకపోతే నేను నోరు మూసుకుని నోరుకుంటా. అడిగితే మాత్రం యు ఆర్ నౌ ఐ విల్ నాట్ స్పేర్ యూ అని అంట. అప్పుడప్పుడు వాళ్ళు అడుగుతారు, అడిగితే ఖచ్చితంగా చెప్పొస్తా. బికాజ్ యూ కెనాట్ టెల్ ఎ లై. ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు ఇవి మృత్యువు యొక్క రూపములు. సో ఆ మృత్యురూపములైనటువంటి దేహేంద్రియ సంఘాతము, ఇది అమృత స్వరూపమైన ఆత్మ యొక్క ధర్మం ఎలా అవుతుంది, అనాత్మధర్మమే. ఇంతేకాదు కామకర్మలతో సహా అంటున్నారు, కామకర్మభ్యాం సహా. కాబట్టి కామనలు, మనస్సులో చెలరేగే కామనలు అనాత్మధర్మం. అది దేహంలో కదలాడుతో దేహంలో ప్రవర్తిల్లే కర్మలు అనాత్మధర్మములవి. దేహంలో కర్మలు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, మనస్సులో ఉండే కామన నుంచి దేహంలో కర్మలు వస్తాయి, ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్కి. కాబట్టి యు ఆర్ బియాండ్ బోత్. ఆ కామనలు నీవు కాదు, ఆ కర్మలు నీవు కాదు, నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు. కాబట్టి అనాత్మధర్మములు ఇవన్నీ కూడా, ఈ అసలు కార్యకరణ సంఘాతమును ప్రవర్తిల్లజేసేవి కామకర్మలే. వీడు కామనతోటి కర్మలు చేసి ఈ దేహాన్ని పట్టుకొచ్చాడు, దీన్ని సృష్టించాడు, ఇది అనాత్మధర్మము ఆల్ ది వే.
కాబట్టి నేను మహామత్స్యము వలె ఉండవలేను. ఈ ఒడ్డు ఆ ఒడ్డు ఆ రెండు కూడా అనాత్మధర్మములే. అంటే బుద్ధాంతంలో అంటే జాగ్రత్త అవస్థలో కనపడే దేహేంద్రియ సంఘాతము అనాత్మ, స్వప్నావస్థలో కనపడే దేహేంద్రియ సంఘాతము కూడా అనాత్మయే. జాగ్రత్త అవస్థలో ఉండే కోరికలు, స్వప్నావస్థలో ఉండే కోరికలు రెండు అనాత్మయే. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వస్తూ ఉంటాయి. అలాగే జాగ్రత్త అవస్థలోని కర్మలు, స్వప్నావస్థలోని కర్మలు కూడా మిథ్యారూపములు, ఆత్మయందు కర్తృత్వము లేదు. అయంచ ఆత్మా ఏతస్మాద్ విలక్షణ. ఈ ఆత్మ ఉన్నది చూశారు, ఈ మృత్యురూపములైన కార్యకరణ సంఘాతము కంటే విలక్షణమైనది. ఎంత విలక్షణమంటే నెక్లెస్ చెరిగిపోతుంది. చెరిగిపోవడం అంటారు, చెరిపేయవచ్చు మీరు నెక్లెస్ని మీరు చెరిపేయవచ్చు, బంగారాన్ని ఎవ్వడు చెరిపేయలేడు. వీళ్ళు పోతారు, జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ వీళ్ళు పోతారు, కానీ బంగారం అక్కడే ఉంటుంది. ఇప్పుడు మధురవాణి కంటే ఇప్పటికీ ఎక్కడో సామర్లకోట డిస్టిక్లో ఎక్కడో ఉండి ఉంటుంది. మధురవాణి వెళ్ళిపోయింది, జిగురుదాడ అప్పారావు గారు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు, కాబట్టి ఆ కంటి కూడా వెళ్ళిపోయిందని మీరు అనుకోద్దు. కాదండి, ఆ కంటి చెరిపేశారు, కంటి చెరిపేస్తే చెరిపేయచ్చు, బంగారం ఎక్కడికి పోదు, ఇప్పటికీ ఉంటుంది అది. ఇటు వెళ్ళినట్టు పోయినాయి వేర్. అలాగా ఆత్మ మహామత్స్యము, అది ఆ పెద్ద చేప వంటిది. ఈ ఒడ్లు అలా పడు ఉంటాయి, అవి ఆ పెద్ద చేపని స్పృశించను కూడా స్పృశించవు. కాబట్టి యు ఆర్ దట్ ప్రెసెన్స్, దట్ బిగ్ ప్రెసెన్స్. ఈ మనస్సు, ఈ దేహము అవి నీ ధర్మములు కావు, అవి ఆత్మధర్మములు కావు. ఇతి విస్తరతో వ్యాఖ్యాతం. నేనేదో ఈ మాట ఇవాళ కొత్తగా 18వ తారీఖున సాయంకాలం కొత్తగా చెప్పినట్టు చెప్పాను నేను. ఏం కొత్తగా చెప్పింది ఏం కాదు, ఇది విస్తరతో వ్యాఖ్యాతం. ఇదంతా కూడా చాలా విస్తారంగా మనం వ్యాఖ్యానం చేయడమైనది. తద్యథాస్మిన్నాకాశే శ్యేనో వా సుపర్ణో వా విపరిపత్యా శ్రాంతః సగుంహత్య పక్షౌ సంలయాయైవ ధ్రియతే. అది దృష్టాంతం, అంతవరకు దృష్టాంతం. ఇంకా దార్ష్టాంతికం, ఏవమేవాయం పురుషః ఏతస్మాంతాయ ధావతి యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి. అవతారిక అయిన తర్వాత మీకు ఆ మంత్రం చెప్తాను. అవతారిక చదివితే ముందు అసలు పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది. అత్ర చ స్థానత్రయాను సంచారేణ స్వయం జ్యోతిష ఆత్మన కార్యకరణ సంఘాత వ్యతిరిక్తస్య కామకర్మభ్యాం వివిక్తత ఉక్త. అత్ర అంటే ఈ ప్రకరణంలో ఉక్త చెప్పబడింది. ఏం చెప్పారంటే చూడండి, ఆత్మ కామకర్మల కంటే వివిక్తము అని చెప్పారు. ఆత్మ కామకర్మల కంటే వివిక్తము అంటే ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోంది, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ యందు తిరగడం అనేది ఉంటుందా? ఉండదు. ఫ్యాను ఓల్డ్ బాగా పాడైపోయింది, ఓల్డ్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ యందు ఈ ఫ్యాన్ యొక్క ఓల్డేజే ఎలక్ట్రిసిటీకి ఉంటుందా? ఉండదు. మరి ఈ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లోనే ఉందిగా, ఫ్యాన్కి బయట ఉంటే ఉండదు. ఇప్పుడు ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ అక్కడ, ఫ్యాన్ ఇక్కడ ఉందనుకోండి, ఈ ఫ్యాన్ ఓల్డేజ్ దానికి వస్తుందని ఎవడైనా అంటాడా? అంటాం. ప్రసక్తస్యైవ నిషేధ. ఈ ఎలక్ట్రిసిటీ వచ్చి ఫ్యాన్లో దూరి, ఫ్యాన్లో ఉండి, ఫ్యాన్ని ఫ్యాన్గా చేసి, ఫ్యాన్ని తిప్పడానికి అది కారణమై ఇంత హడావిడి ఉంది కాబట్టి మాకు శంక కలిగింది. ఏమని, ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా తిరుగుతోందేమో అని శంక కలిగింది. తిరగదు, ఫ్యాన్కు ఉండే ఏజ్ ఓల్డ్ ఏజ్ ఎలక్ట్రిసిటీ కూడా వచ్చిందేమో. రాదు. వివిక్తత అంటారు దాన్ని. దాంట్లో ఉండి, బురదలో ఉండి, బురద అంటుకోకుండా ఉంటుంది కుమ్మరి పురుగు. అది మన వాళ్ళు దృష్టాంతం ఇచ్చారు. బురదలో ఉండి, బురద బయట ఉంటే బురద ఎందుకు అంటుంది? బురదలో ఉండి.
మీరు ఆ రకంగా సంసారంలో ఉండి సంసారం అంటకుండా ఉండగలగాలి. మనుషులు ఏం చేస్తారంటే సంసారంలో ఉండి ఆ సంసారం అంటకుండా కాకుండా దాన్ని అంతా ఒళ్ళంతా పాముకుని ఆ సంసారాన్ని దుఃఖపడుతూ ఆ దుఃఖాన్ని సహించలేక వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటారు. సన్యాసం పుచ్చుకుని మళ్ళీ ఇంకో సంసారం అక్కడ పెట్టుకుంటారు. ఇది దానివల్ల ఉపయోగం ఏంటి? కాబట్టి సన్యాసం కాదు కావాల్సింది. సంసారంలో ఉంటూ అది అంటుకోకుండా నిర్లిప్తంగా ఉండవలేను అని. మాకు ఒకతను తెలుసు, ఇప్పుడు లేడు, అతను స్వర్గస్థుడైనాడు. ఒకతను బాగా తెలుసున్న అతను ఉండేవాడు, వేదాంతం అది చదువుకుంటూ ఉండేవాడు, ఏదో తెలుగు పండితుడిగా పనిచేసేవాడు. మన ఆయన గారు అనేవారు, ఇతను చాలా నిర్లిప్తుడు అని అనేవారు. నిర్లిప్తుడు అని ఒక టైటిల్ ఇచ్చారు అతనికి. అతను నిజంగా చాలా నిర్లిప్తుడిగా ఉండేవాడు, సంసారంలో ఉండేవాడు. సంసారంలో ఏవేవో సమస్యలల్లా చెలరేగుతూ ఉండేవి, కానీ అతను మాత్రం అలా నిర్లిప్తంగా మహామత్స్యంలా ఉండేవాడు. అలా ఉండాలి, దట్ ఈజ్ నెసెసరీ. కాబట్టి ఆ ఆత్మ వివిక్తము, వేటికంటే వివిక్తము, కామకర్మభ్యాం వివిక్తత ఉక్త. కామనలన్నీ మనస్సులో ఉంటాయి, కర్మలన్నీ దేహంలో ఉంటాయి. ఈ మనస్సు కామనల కంటే వివిక్తము, ఈ దేహము కర్మల కంటే వివిక్తము. అంచేతనే ఈ వివిక్తత ఎప్పుడైతే మీకు అనుభవానికి తెచ్చుకుంటారో మీరు అకర్తృగా మిగిలి ఉంటారు. పనులు అయ్యేవి అవుతూ ఉంటాయి. పనులు అవ్వడానికి మీరు కర్త కానక్కర్లేదు. ఇప్పుడు దానికి అది సరిపడుతుంది, మీరు కర్త అయిపోనక్కర్లేదు. ఇప్పుడు పాల ప్యాకెట్ వాడు ఏం చేస్తాడు, పాలు అనేసి అక్కడ పెట్టేసి లేచకపోతాడు. అది విన్నారు మీరు కర్త అవ్వాల, ఆ శబ్దాన్ని వినడానికి కర్త అయ్యాక విన్నారా లేకపోతే విన్నాక కర్త అయ్యారా? కర్త అవ్వక్కర్లా, శబ్దం వచ్చింది వినబడింది, వినబడిన వెంటనే ఏం చేస్తారు, వెళ్ళి తలుపు తీసి ఆ పాల ప్యాకెట్ లోపలికి తెచ్చుకుంటారు. లోపలికి తెచ్చుకుని ఏం చేస్తారు, కాచుకుని కాఫీ తాగుతారు. దీనికోసం పెద్ద కర్త అయిపోవాలా? ఇంత పని చేయటానికి మనస్సు దేహము సరిపడదు. మనస్సు చెప్పింది అదిగో పాల ప్యాకెట్ వచ్చింది, ఈ పాటికి లేచి అది లోపలికి తెచ్చి కాఫీ చేసి ఈ దేహానికి పొయ్యి అని మనస్సు చెప్తుంది, దేహం చేస్తుంది, అయిపోయింది అక్కడితో. మీరెందుకు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం? మీరు ఇన్వాల్వ్ కానక్కర్లా. కాబట్టి మీ స్వరూపము దేహేంద్రియముల కంటే వివిక్తము, వాటి యందు చెలరేగుతూ ఉండేటువంటి కర్మలు కామనల కంటే వివిక్తము. ఇదంతా కూడా చెప్పడం అయింది. కార్యకరణ సంఘాత వ్యతిరిక్తము ఆత్మ. ఏ కారణము చేతనే అయితే కార్యకరణ సంఘాతము కంటే వ్యతిరిక్తముగా ఆత్మ ఉన్నదో అందువలననే కామకర్మల కంటే వివిక్తము అవుతూ ఉంటుంది. ఎందుకంటే కరణములయందు కామనలు ఉంటాయి, దేహమునందు కర్మలు ఉంటాయి. ఎప్పుడైతే కార్యకరణ సంఘాతమునకు వ్యతిరిక్తమో కామకర్మల కంటే కూడా వివిక్తము అయిపోతుంది. ఈ ఎటువంటి ఆత్మ మూడు స్థానముల యందు సంచరిస్తూనే ఉంటుంది, ఎలక్ట్రిసిటీ లోపలే ఉంటుంది అన్నట్టుగా ఈ దేహేంద్రియ సంఘాతంలో మూడు స్థానములు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులనే మూడు స్థానములలోనూ సంచరిస్తూ ఉంటుంది. క్రమంగా అను క్రమంగా సంచారం చేస్తూ ఉంటుంది. అంటే ఆత్మ జాగ్రత్త అవస్థని ప్రకాశింపజేస్తుంది, అది అయిపోయిన తర్వాత స్వప్నాన్ని ప్రకాశింపజేస్తుంది, ఆ తర్వాత సుషుప్తిని ప్రకాశింపజేస్తుంది, ఈ లోపల వీడికి తెలివి వస్తుంది, మళ్ళీ జాగ్రత్తని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అలా ప్రకాశింపజేస్తూ ఉంటుంది మూడింటిని కూడా. అయినా కూడా అది వీటికంటే వివిక్తముగానే ఉంటుంది. పైగా మరి ఆత్మను ఎవరు ప్రకాశింపజేస్తున్నారని మీరు అడగకూడదు, స్వయం ప్రకాశము తనంత తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి ఆత్మ వివిక్తము అనే విషయాన్ని చెప్పడమైనది. స్వతో నాయం సంసార ధర్మవాన్. ఈ ఆత్మ ఉంది చూసారు, అయం అంటే అయం ఆత్మ స్వతహాగా సంసార ధర్మవాన్ నా, స్వతహాగా సంసార ధర్మములు కలది కాదు, స్వతహాగా లేవు దాని యందు. ఆత్మయందు స్వతహాగా లేవు, స్వతహాగా లేవంటే తనంత తనగా లేవు. జాగ్రత్త అవస్థ నుంచి మీరు తెచ్చి పెడితే ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి సంసార ధర్మములను ఆత్మయందు మీరు తెచ్చి పెట్టాలి, అంతే తప్ప స్వతహాగా దాని యందు ఉండవు. ఇప్పుడు ఆత్మ ఉన్నది, ఉన్నది మీరు ఉన్నారు, అది మీ స్వతహా ఉన్నారు. ఏమండి మీరు నిద్రలేచారు, తెలివి వచ్చింది,
తెలివి వస్తే మొట్టమొదటి ఏమైంది? ఉన్నాను అయింది, అంత అయింది. అంతే, అది మీ స్వతః. ఇంకా తర్వాత ఏదో గుర్తు వస్తుంది, ఏమిటి వాడు ఎవడో ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదు అని గుర్తొచ్చింది మొట్టమొదట. కాబట్టి బెంగ బయలుదేరింది. ఈ బెంగ స్వతహాగా ఆత్మయందు ఉన్నదా లేకపోతే తెచ్చిపెట్టుకున్నదా? తెచ్చిపెట్టుకున్నది. కాబట్టి సంసార ధర్మములు ఏవి కూడా ఆత్మయందు స్వతహాగా లేవు, ఉపాధిని బట్టి వచ్చాయి. ఉపాధి నిమిత్తమేవతు అస్య సంసారిత్వం. ఈ ఆత్మకు సంసారం అనేది, ఆత్మ సంసారి అనే పరిస్థితి వచ్చి పడింది. దేన్ని బట్టి వచ్చింది? దానికి నిమిత్తమేమిటి? ఉపాధి నిమిత్తంగా వచ్చింది. ఉపాధిని బట్టి వచ్చింది కాబట్టి సంసారి అంటే సుఖీ దుఃఖీ అని అర్థం. సంసారి అని ఎక్కడొచ్చినా సుఖీ దుఃఖీ అని అర్థం. వాడు సంసారి అంటే అర్థం ఏంటో తెలుసిన? వాడు ఒక గంట సేపు సుఖీ, ఇంకా తర్వాత రోజంతా దుఃఖీ, ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి సుఖీ, మళ్ళీ దుఃఖీ అని అర్థం. అదే అర్థం, అలా ఉంటుంది. ఎక్కడో ఊరంతా తిరిగి వస్తాడు, ఏదో దురాశ, ఏదో ఆశ ఉన్నది చాలదు, దాంతో ఊరంతా తిరిగి వస్తాడు, దుఃఖీ, అలసిపోయి ఇంటికి వస్తాడు. వాడు కుర్చీలో కూర్చోగానే వాళ్ళు కాళ్ళు నొక్కుతారు, సుఖీ. ఓ 5 నిమిషాలు మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ కాళ్ళు నొక్కి వాడు ఏదో అడుగుతాడు, నువ్వు నాకేమో ఇస్తానో ఇవ్వలేదు, ఉత్తి చేతులతో వచ్చావుంటాడు. అరే నువ్వు వెళ్ళి నువ్వు పోయి చూసుకున్నప్పుడు నువ్వు పని చూసుకో, నువ్వు ఆ ఊరికే నా కాళ్ళు నొక్కు చాలు పో అని వీడు మళ్ళీపోతుంది, మళ్ళీ దుఃఖి. సంసారం అంటే అలాగే ఉంటాడు. సో వాడు సంసారి. ఈ సంసారై కూర్చున్నది ఇప్పుడు ఈ ఆత్మ. స్వతహాగా సంసారియా కాదు, స్వతహాగా సంసారి కాదు. కానీ దీనికి ఉపాధిని బట్టి, ఉపాధి అంటే కార్యకరణ సంఘాతము, దాన్ని బట్టి సంసారం వచ్చింది. అయితే ఇప్పుడు ప్రశ్న, వచ్చిందా? ఇప్పుడు స్వతహాగా కాకపోయినా వచ్చింది కదా. ఇప్పుడు దేహానికి స్వతహాగా రోగం లేదు, ఏదో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చి రోగం వచ్చింది కదా. వచ్చింది కదా నువ్వు. కాబట్టి ఆత్మకి సంసారత్వం వచ్చిందా లేదా? వచ్చింది కదా. పొను స్వతహాగా లేకపోయినా వచ్చిందా లేదా? ఉపాధిని బట్టి వచ్చిందైనా వచ్చింది కదా. కాబట్టి వచ్చిందాన్ని నువ్వు తోసిపుచ్చడం ఎలా కుదురుతుంది? వచ్చింది కాబట్టి ఒకప్పుడు లేకపోయినా ఇప్పుడు ఉంది అని చెప్పక తప్పదు. అంటే ఆత్మ టు బిగిన్ విత్ సంసారి కాకున్నా ఇప్పుడు సంసారియే అని అంటావేమో. నో, అవిద్యాధ్యారోపితం. ఈ సంసారం వచ్చింది కాదు, మీరు పెట్టింది. మీరు తెలిసి పెట్టింది అయితే ఉంటుంది, మళ్ళా అజ్ఞానం చేత పెట్టింది. ఏమంటే అజ్ఞానం గురించి మీకు రహస్యం చెప్తా. అజ్ఞానం వల్ల ఏది ఉంటుందో అది యథార్థంగా ఉండదు. అజ్ఞానం వల్ల పాము ఉంది, అది యథార్థంగా ఉండదు. అజ్ఞానం వల్ల ఏది జరుగుతుందో అది యథార్థంగా జరగదు. వీడికి పాము కరిచి విషం ఎక్కిందంటాడు, అజ్ఞానం చేత అంటాడు పాము కరిచి విషం ఎక్కడం అన్నది అజ్ఞానం చేత వీడికి అలా అనిపిస్తుంది. నిజంగా విషం ఉండదు, ఏమి ఉండదు. ఈ కథ మీకు చెప్పాను ఇంతకుముందు. కాబట్టి ఏదో మేగుచ్చుకుంటే పాము గరిచింది అనుకుంటాడు, అంటే విషం ఎక్కేస్తుంది. పాము గరిచిందని ఉంటే పక్కవాడు అడుగుతాడు, అరే విషం ఎక్కుతోందనే. ఎక్కుతోంది అంటాడు వీడు. ఎక్కడి వరకు ఎక్కింది, మోకాల దాకా వచ్చిందా మోచేయి దాకా వచ్చిందంటే ఏదో ముందు అది తర్వాత ఇది కూడా చెప్తాడు. అంతా కూడా వీళ్ళ హడావిడి తప్ప ఇంకేం ఉండదు. అలాగే మామూలుగా ఈ ఉపవాసాలు అవి చేస్తారు, ఉపవాసాలు అవి తాగి ఛాయ్ తాగేస్తారు. ఛాయ్ బాగా తాగి అలా నీరసంగా మూలపడి ఉంటారు, పైత్యం బాగా ఎక్కిపోతుంది. ఏమిటమ్మా అలా ఉన్నావేమిటి, ఏమన్నా వెంకటేశ్వర స్వామి పూనుతున్నాడేమో అన్నారా ఈవిడికి, అలా అయిపోతుంది ఏమిటి అని ఆవిడికి, ఆవిడ నిజంగానే పూనేస్తున్నారు అనుకుంటుంది ఆవిడ. అంతే ఇంకా పూనివ్వడం ప్రారంభం. ఇదంతా కూడా సమాజంలో ఉన్నంతటి అజ్ఞానము చాలా అధికంగా ఉంటుంది. అవిద్య చేత ఇవన్నీ అధ్యారోపింపబడుతూ ఉంటాయి. సో అవిద్య అధ్యారోపితం. ఈ సంసారిత్వం అంతా అజ్ఞానం చేత వచ్చింది. ఏమండి, ఆత్మ ఎందు స్వతహాగా సంసారం లేదు కానీ ఉపాధిని బట్టి వచ్చింది అంటే ఇప్పుడు నిజంగా వచ్చిందనుకున్నారు. అజ్ఞానము చేత ఆరోపించబట్టి వచ్చినట్లు అనిపించింది. వచ్చింది అన్నా వచ్చినట్లు అనిపించింది అన్నా ఒకటే. ఆ జ్ఞానం ఉన్నప్పుడు పక్కన అలా ఉంటుందన్నమాట. ఇత్యేష సముదాయార్థ ఉక్త. మొత్తం వేదాంతం అంతా
సముదాయం అంటే ఇక్కడ ఉండే మంత్రాలన్నిటికీ అర్థం ఏమిటంటే ఇది ఇదంతా చెప్పడం అయింది. మొత్తం వేదాంతం అంతా చదివిన తర్వాత తేలిన సంగతి ఏమిటంటే ఆత్మయందు సంసారము లేదు. సో చూడండి, మీకేదో జ్ఞానాన్ని ఉపదేశించడానికి నేను రాలేదు. మీలో మీరు ఊహించుకున్న సంసారం లేదు సుమా అని పాయింట్అవుట్ చేయటానికే నేను వచ్చినాను. నేను వచ్చినా మరో ఆచార్యులు వచ్చినా శంకరులు ఆ మాట ఎవరు చెప్పినా అంతే, మీ స్వరూపమునందు సంసారము లేదు తెలుసుకో అని చెప్పడానికి వచ్చారే తప్ప ఈ ఆచార్యులు మీకేదో లేనిది కొత్తగా మీకు కలిగించడానికి రాలేదు. ఈ పాయింట్ మీకు ఇట్ కేమ్ వెల్ టు యువర్ మైండ్ రైట్? ఇప్పుడు శక్తిపాతం అంటే ఏమిటో చెప్పండి. నౌ యూ టెల్ మీ వాట్ శక్తిపాత ఇస్. అది అజ్ఞానమా కదా? ఎందుకంటే శక్తిపాతంలో ద బేసిక్ ప్రెమిస్ ఈజ్ మీ దగ్గర లేదు, ఆయన దగ్గర ఉంది, అదే ఆయన మీకు ఇస్తాడు, అది కదా శక్తిపాతం అంటే. సో మీ దగ్గర 1100 రూపాయలు ఉన్నాయి, ఆయన దగ్గర శక్తి ఉన్నది, ఈ రూపాయలు ఇటునుంచి అటు పాతం అయ్యేప్పటికీ ఆ శక్తి అటునుంచి అటు పాతం అవుతుంది. ఏమన్నమాట అది? నేను అంటాను దాన్ని ఇంకో రకంగా పెట్టుకుంటే బాగుంటుంది. ఎలాగా? మీ 1100 రూపాయలు ఇచ్చేసేయండి, నేను మీకు జీవితానికి సంబంధించిన కొన్ని విలువైన సత్యములను విలువలను బోధిస్తాను, వాటిని మీరు ఆచరణలో పెట్టుకుని బాగుపడండి అని అలా పెట్టుకుంటే సరిపడుతుంది. దట్ ఈస్ క్లీన్. అలా పెట్టుకుంటే బాగుంటుంది. అయితే అలా పెట్టుకుంటే కూడా ఇంకొక ప్రశ్న ఉదయిస్తుంది. ఏమిటి? ఎదురువాడు బాగుపడడానికి ఉపయోగపడేటువంటి సత్యాన్ని విలువలని బోధించినప్పుడు 1100 రూపాయలు నువ్వు మాత్రం ఏం చేసుకుంటావు? నీకెందుకు ఆ 1100? ఆ 1100 బరువు నువ్వెందుకు ఎత్తుకుంటావు నెత్తికి? అది వాడి దగ్గరే ఉన్న ఆ బరువు వాడినే మోయిని, ఆ బరువు మళ్ళీ నీకెందుకు? సత్యాన్ని చెప్పి వాళ్ళకి డబ్బు ఎందుకు? డబ్బు పుచ్చుకుంటే సత్యం ఎలా అవుతుంది? అనుభూతి ప్రకాశాచార్య అని నాకు, నేను ఎప్పటికీ మర్చిపోలేని, నాకు మరి అలా అనిపిస్తే మరి మీకేమనిపిస్తుందో ఏమనిపించట్లేదో ఐ డోంట్ నో. అనుభూతి ప్రకాశాచార్య ఏమన్నాడంటే ఆస్ట్రాలజీ గురించి చెప్తూ కాలయితి కాల విదహ అని మాండూక్యంలో ఆయన వ్యాఖ్యానంలో ఆస్ట్రాలజర్ అతను చెప్పేది సత్యము కాదు. ఎందుకు సత్యం కాదో తెలుసిన? అతను అది సత్యమైతే ఆ సత్యం అతన్ని ఇప్పటికే ఉద్ధరించి ఉండాలి, అది అతన్ని ఉద్ధరించలేదు. ఎలా తెలుస్తోందో తెలుసిన? అతను నీ ధనాన్ని అపేక్షిస్తూ ఉన్నాడు. నీ ధనాన్ని అపేక్షిస్తున్నాడు అంటే అతడు అసంపూర్ణుడుగానే ఉండి ఇంకా సంసార దుఃఖంలోనే ఉన్నాడని అర్థము. అంటే అతని జ్ఞానం అతన్ని ఉద్ధరించలేదు అని నీకు తెలిసిపోతుంది. నీ ధనాన్ని అపేక్షిస్తున్నాడు కనుక, అయితే అతన్ని ఉద్ధరించని అతని జ్ఞానం నీకు సంక్రమింపజేస్తే నిన్నేమో ఉద్ధరిస్తుంది అది. కాబట్టి దేర్ ఫార్ వీ రిఫ్యూజ్ ఇట్, వీ త్రో ఇట్ అసైడ్ అని చెప్పాడు ఆయన. ఆ రకంగా మాట్లాడినవాడు నాకు ఎవడో కనపడలేదు. అమేజింగ్ థింకింగ్. మొత్తానికి అజ్ఞానము చేత ఈ సంసారమంతా కూడా మన యందు అధ్యారోపితమై ఉన్నది, వాస్తవంగా లేదు. యు పే అటెన్షన్. బీ ఏ మహామత్స్య. మీరు ఈ పిరికి పందలా ఉంటే పని అవ్వదు. పిరికి అన్నిటికీ పిరికే, అన్నిటికీ పిరికి అంటే ఎలా ఉంటారు? అది ఏమోనండి, మరి మీరు ఇలా చెప్తున్నారు, మరి ఆ గురువు గారు అలా చెప్పారు. హీఈస్ ఎ కవర్డ్ పర్సన్, హీ కెనాట్ అండర్స్టాండ్ ది ట్రూత్. హౌ కెన్ హీ అండర్స్టాండ్ ది ట్రూత్? ఎందుకంటే మరి ఆ గురువు గారు అలా చెప్పారండి, మీరు ఇలా చెప్పారండి అన్నవాడు, వాడు అకౌంట్లో రాసుకుని తన డబ్బు తన బ్యాంకులో వేసుకుని వడ్డీ తీసుకుని తినడానికి పనికొస్తాడు తప్ప తత్వాన్ని తెలుసుకుందుకు పనికిరాడు. అంత పిరికితనంలో ఉన్నవాడు తత్వాన్ని తెలుసుకుంటాడండి. ఎవరో మేము మా చిన్నప్పుడు ఎవరో ఒక పండితుడు చెప్పాడు, రాముడు మంచి బాలుడు అని. ఎప్పుడైనా విన్నారా మీరు? విన్నారు కదా. రాముడు ఎందుకు కొరగానివాడు అని అర్థం. అంటే రాముడు అంటే శ్రీరాముడు కాదు, మామూలుగా చెప్పేది అలా చెప్తారు. మన సోషల్ మొరాలిటీ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎవరిని మంచివాడని వీళ్ళు ముద్ర వేస్తారో వాడు ఎందుకు పనికిరాని పిరికి తట్ట అని అర్థం.
ఎందుకంటే ప్రతిదానికే తలకాయ ఊపుతాడు, దేనికి 100% కమిట్ కాడు, దేనికి 100% కమిట్ కాడు. ఓ రూపాయి పిసికి ఇక్కడ ఇస్తాడు, రూపాయి పావలా పిసికి అక్కడ ఇస్తాడు, మిగిలిన డబ్బులంతా జాగ్రత్తగా దాచుకుంటాడు, దేనికి కమిట్ కాడు. ప్రతిదానికి తలకాయ ఊపుతూ ఉంటాడు, దేనికి కమిట్ కాడు, సంసారంలో బాగా ఫిక్స్ అయి ఉంటాడు. అటువంటి పిరికివాడు తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు, తెలుసుకోలేడు. మహామత్స్యంలాగా కఠోరమైన ఆత్మవిశ్వాసంతో ఈ సంసారం ఏమిటి, ఇది లెక్క ఏమిటి, ఇది దిస్ ఈజ్ ఆల్ అన్రియల్, ఈ దేహము, ఈ దేహాన్ని గురించి పొద్దస్తమానం మీరు దేహాన్ని గురించి బెంగ పెట్టుకుంటే మీకు తత్వం ఏం తెలుస్తుంది, ఈ దేహము, ఇంద్రియములు, ఈ మనస్సు, ఇది అనాత్మ ధర్మాలవి, వీటి యొక్క సుఖ దుఃఖాలకి నాకు సంబంధమైన లేదు అసలు అనేంతటి మహోన్నతమ హిమాలయ పర్వతమంత ఎత్తైన ఆత్మవిశ్వాసం గలవాడు మాత్రమే ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. చాలా కష్టం. అంచేతనే దీనికి ఆల్టర్నేటివ్ ఏమిటో తెలిసినా, ఏదో ఈ దేవుణ్ణి పూజిస్తే ఆ కోరిక తీరుతుంది, ఆ దేవుణ్ణి పూజిస్తే ఆ భయం పోతుంది, దాంట్లోకి పోతారు. అక్కడ మనస్సుకి బలం అక్కర్లేదుగా, మనస్సు యొక్క బలహీనతకి సూట్ అవుతుంది అది, అంచేత అటు పోతారు. మనోబలం ఉన్నదో వివేక బలం ఉన్నవాడు మాత్రమే ఇక్కడ నాయమాత్మ బలహీనేన లభ్యః. బలహీనుడికి ఇది పనికిరాదు, ఆత్మబలం లేని వాడికి ఈ శాస్త్రం ఇది వర్కౌట్ కాదు. అస్తు తత్ర చ జాగ్రత్ స్వప్న సుషుప్త స్థానానాంత్రయాణాం విప్రకీర్ణ రూప ఉక్తః. ఇంతవరకు చెప్పిన దాన్ని ఆయన చెప్తున్నారు. మూడు, జాగ్రత్త అవస్థని వర్ణించారు, స్వప్నావస్థని వర్ణించారు, సుషుప్తిని కూడా వర్ణించారు, వేర్వేరుగా చెప్పారు. ఈ మూడింటిని ఒకచోట తీసుకొచ్చి వాటి పరస్పర సంబంధము, ఆత్మకు వాటితోటి ఉండే సంబంధాన్ని చెప్పలేదు. మూడింటిని వేరువేరుగా చెప్పారు. ముందు జాగ్రత్త అవస్థని చెప్పారు, తర్వాత సుషుప్తిని చెప్పారు, తర్వాత స్వప్నాన్ని చెప్పారు, విడివిడిగా చెప్పారు. విప్రకీర్ణ రూపము అంటే విడివిడి రూపాన్ని చెప్పడమైనది. నా పుంజీకృత్య ఏకత్ర దర్శిత, మూడు అవస్థల్ని ఒక గుట్ట, ఒక గుంపుగా చేసి, పుంజముగా చేసి ఒక్కచోట చెప్పడం అనే పని చేయలేదు. సో పుంజీకృత్య వాటిని మూడిని కలిపి ఒకే మంత్రంలో నిరూపించలేదు. యస్మాత్ జాగరితే ససంగ సమృత్యు సకార్యకరణ సంఘాత ఉపలక్ష్యతే అవిద్యయా. ఏమండీ నేను మాట అంట, యు లుక్ అట్ యువర్ సెల్ఫ్. మీరు మీ కేసు మీరు చూసుకోండి. చూసుకున్నప్పుడు మీకు మీరు మీకు ఎలాగ అనుభవానికి వస్తున్నారో మీరు ఒకసారి చెప్పండి. మీరు సపోజ్ నేను చెప్తా చూడండి, నేనున్నాను సికింద్రాబాద్లో ఉన్నాను, నా భార్య పిల్లలు నా పక్కనే ఉన్నారు, నాకు తోడుగా ఉన్నారు అని వీడికి అనుభవానికి వచ్చిందనుకోండి. తన గురించి అంటే ససంగ అని అర్థం. తర్వాత నేను ఇక్కడ సికింద్రాబాద్లో రిటైర్ అయి కూర్చున్నాను, కొంచెం ఒంటికి ఓపిక తగ్గింది, అయినా కూడా పుణ్యం ఏదో కొంత సంపాదించి చేసి పెట్టుకున్నాను కదా, మనస్సులో ఏవో కోరికలు వస్తున్నాయి, తీరినవి తీరుతున్నాయి, లేనివి లేదు అని అలా తనకి తాను అలా అనుభవానికి వచ్చాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి, సకార్యకరణ సంఘాత. ఏమంటే మీకు మీరు అలా అనుభవానికి రావడంలో, జాగ్రత్త అవస్థలో మీకు మీరు అలా అనుభవానికి వస్తే దాంట్లో న్యాయమే ఉన్నది, ధర్మమే ఉన్నది, సత్యమే ఉన్నదండి, ఏమీ లేదుగా. అలా అనుభవానికి వచ్చిన తర్వాత ఆ అనుభవమే సత్యమని, అదే ట్రూ అని మీరు స్వీకరించి మిమ్మల్ని మీరు ఒక మనస్సు చేత పరికల్పితమైన ఒక వ్యక్తిగా ప్రతిష్ఠించుకుని కర్తాభోక్త అయ్యి ఈ దేవుడికి ఈ పూజ చేసాం, ఆ దేవుడికి ఆ పూజ చేసామంటే మీరు కృతార్థులవుతారండి ఆ విధంగానూ కావరు. ఎందుకంటే ది ఫండమెంటల్ బేసిస్ ఆఫ్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ సచ్ ఎ ఫాల్స్ థింగ్. దాని నుంచి వచ్చేటువంటి ఫలితము మీకు అది పూర్ణం ఎలా అవుతుంది, మీకు అలా అనుభవానికి రాకూడదు. మరి ఎలా అనుభవానికి రావాలి, నేను ఉన్నాను, అహమస్మి, భార్య పిల్లలు ఎవరు అంటూ ఉంటారు, అలాగా లోకంలో అలా అంటూ ఉంటారు, అన్నీ అని వాళ్ళని అన్నీ
ఎవళ్ళో ఎవరికి భార్య కాదు, ఎవళ్ళో ఎవరికి భర్త కాదు. ఊరికే అలాగా ఈ సంబంధాలని సమాజం కల్పించుకున్న సంబంధాలు అలా ఉంటాయి. అవి కొడుకు ఇంకా కొడుకు ఏమిటండి, 10-30 ఏళ్ళు వచ్చి వాడు ఎక్కడికో పోతే వాడు కొడుకు అని వీడు ఊరికే గింజుకోవడమే తప్ప ఇంకా కొడుకేమిటి? వాడి తంటలు వాడు ఏదో కొడుతూ ఉంటాడు. వాడు ప్రేమగా పలకరించాడు అనుకోండి, సంతోషం. పలకరించలేదనుకోండి, ఇది కూడా ఒక వరమే. పలకరిస్తే సంఘం, పలకరిస్తే సంఘం. పలకరించలేదనుకోండి, వైరాగ్యంగా ఉండమని మనకి బోధించి భగవంతుడు మనకి అర్థం చూపించాడు. అరే వైరాగ్యం నేర్చుకోరా అని అర్థం చూపించినట్టు అయింది. అంతే, దీంట్లో అయిపోయింది అక్కడికి, దట్ ఈజ్ ఓవర్. ఆ రకంగా తన స్వరూపం తనకు అనుభవానికి రావాలి, కానీ సంఘపూర్వకంగా అనుభవానికి రాకూడదు. దేహంలో ఏదో రోగం వచ్చిందనుకోండి, ఏదో మందు మాకో వేసుకుంటాం, వీ లివ్ విత్ ఇట్. ఫస్ట్ అసలు బాడీలో పెయిన్ వచ్చినట్లయితే యూట్ ఎక్స్టర్నలైజ్ ఇట్, యూట్ ఎక్స్టర్నలైజ్ ది పెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని ఇంటర్నలైజ్ చేసుకోకూడదు. అంటే ఏమిటి, ఈ దేహము, ఈ నొప్పి, దే ఆర్ ఐఆమ్ వాట్ ఐఆమ్ అని ఎక్స్టర్నలైజ్ చేయాలి. చేసిన తర్వాత ఆ పెయిన్కి ఏమిటి చేయాలి, వాట్ హ్యాస్ టు బి డన్ అబౌట్ ది పెయిన్. ఒకప్పుడు పెయిన్కి ఏమీ చేయక్కర్లేదు, లివిటలో అదే పోతుంది. లేదా ఓ ఎనాల్జిన్ ట్యాబ్లెట్, ఎనాల్జిన్ అనేవారు పూర్వం, ఇప్పుడు అది పోయింది, ఏదో ఇబూప్రోఫెన్ ట్యాబ్లెట్ ఏదో వేసుకుంటే పోతుంది అది. ఓకే, డూ దాట్, అయిపోయింది అది. లేదా ఒకప్పుడు ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది, మోసుకుపోవాల్సి ఉంటుంది. సో బయటికి వెళ్ళి ఆటో వాడిని పిలిచి, అరే నన్ను హాస్పిటల్కి మోసుకుపోరా అంటే వాడు మోసుకుపోతాడు. అక్కడ ఎమర్జెన్సీలోకి వెళ్ళి ఇదిరా పరిస్థితి, దీని సంగతి ఇవ్వటం చూడమంటే వాడు ఏమంటాడో తెలిసిన 250 రూపాయలు కట్టిన రిసీట్ పట్టుకుంటాడు వాడు. సరే బాబు అని చెప్పేసి వీళ్ళు 250 రూపాయలు కట్టి ఆ రిసీట్ పట్టుకొచ్చి ఇచ్చి, చూడు దీని సంగతి అంటే వాడు ఏదో చూస్తాడు. ఆఖరు దట్ ఈస్ ఆల్ యూ హ్యావ్ టు డూ, దెర్ ఇస్ నథింగ్. ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్టర్నలైజ్, ఎక్స్టర్నలైజ్ ఇట్ అండ్ డూ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్, యు ఆర్ సేఫ్. చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి ససంగ, తర్వాత సమృత్యు. మీరు ఆర్ యూ వెయిటింగ్ ఫర్ డెత్? ఆర్ యూ వెయిటింగ్ ఫర్ డెత్? ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, యూ షుడ్ నెవర్ డూ దాట్. డెత్ విల్ కమ్, లెట్ ఇట్ కమ్, ఇట్ విల్ కమ్, నాట్ ఫర్ యూ. యు సీ ది ఫన్నీ థింగ్ ఈజ్ బాడీ ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ డెత్. డెత్ బాడీకే ఉంటుంది, కానీ బాడీ ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ డెత్. యు ఆర్ వెయిటింగ్ ఫర్ డెత్. వై షుడ్ యూ వెయిట్ ఫర్ డెత్? యు డోంట్ వెయిట్ ఫర్ డెత్. యు నో దట్ యు హ్యావ్ నో డెత్. బాడీ విల్ డై. సమృత్యు. సో ససంగ సమృత్యు సకార్యకరణ సంఘాత. మనకి మనం అలా అనుభవానికి వస్తున్నామేమండి, ఇది ఎక్కడ ప్రారంభం? నాకు నేను ఏదో భార్యాపిల్లలు అందరూ ఉన్నవాడిగా, ఇంకా రిటైర్ అయ్యాను ఎప్పుడో పోతానన్నట్టుగా, ఈ దేహము ఇంద్రియములు ఈ మనస్సు నేనే అన్నట్టుగా అలా అనుభవానికి వస్తుంది ఏమిటి? అలా వచ్చినట్లయితే అదంతా కూడా అజ్ఞానము చేత వస్తుంది. దట్ ఇస్ ది అవిద్య, దట్ ఇస్ ది ఒరిజినల్ సిన్. ఈ ఒరిజినల్ సిన్ మనం పట్టుకుని ఉండబట్టి అలా అనుభవానికి వస్తుంది. ఇంకా స్వప్నంలోకి రండి. స్వప్నేతు కామ సంయుక్త, అది జాగ్రత్త అవస్థ గురించి చెప్పడం అయినది. అజ్ఞాని సంసారం ఎలా ఉంటాడో చెప్పారు, ఇంకా స్వప్నంలోకి వచ్చాడు. స్వప్నంలోకి వచ్చి కామ సంయుక్త మృత్యురూప వినిర్ముక్త ఉపలభ్యతే. స్వప్నంలో ఏమవుతుందంటే మృత్యురూపాల నుంచి వీడికి విముక్తి వచ్చేస్తుంది. మృత్యురూపాలంటే ఏమిటో తెలిసిన దేహము ఇంద్రియములు మనస్సు, వీటితో విముక్తి వచ్చేస్తుంది. దేహము వీడు రిటైర్ అయ్యాడు ముసలి, కానీ స్వప్నంలో పడుచువాడుగా ఉంటాడు. మృత్యురూపం పోయింది కదా, ఈ దేహం పోయింది కదా, ఇంకో దేహం మాట చూద్దాం, ముందు ఈ దేహం పోయింది కదా. తర్వాత జాగ్రత్త అవస్థలో వీడి మాట ఎవడు పట్టించుకోడు, వీడిని గురించి ఎవడు పట్టించుకోడు, వీడి మాట ఎవడు వెండు, వీడి గురించి ఎవడు పట్టించుకోడు. స్వప్నావస్థలో మహారాజులాగా అందరూ వీడికి సేవలు చేస్తూ ఉంటారు. అక్కడికి ఆ మృత్యురూపం పోయింది కదా, కానీ స్వప్నంలో కామ సంయుక్త, ఆ కామన అనేది అది స్వప్నంలోకి వెళ్తుంది, అది అది ఉంటుంది. మృత్యురూపములైనటువంటి దేహము ఇంద్రియములు అన్నీ పోతాయి. అంటే వీడు జాగ్రత్త అవస్థలో చెవిటివాడు అనుకోండి, స్వప్నంలో అన్నీ చక్కగా వినపడుతూ ఉంటాయి. ఆ చెవిటితనం అనే ఒక రూపము మృత్యువు యొక్క రూపం, అది పోయింది అది. కాబట్టి స్వప్నంలోకి వచ్చేప్పటికీ
జాగ్రత్త అవస్థలో నుండి మృత్యురూపముల నుంచి విముక్తి కలిగిన మాట వాస్తవం. కానీ రండి, కొండలరావు గారు వచ్చారు. ఒక్కసారి నిలబడండి మహాశయ. ఆయన కొండలరావు గారు రామకృష్ణ పరమహంస యొక్క భక్తాగ్రేసరుడు. ఆయన రామకృష్ణ పరమహంస కూర్చోండి. రామకృష్ణ పరమహంస పలికిన ప్రతి పలుకు ఆయనకి తెలుసు, నోట్టుకోవచ్చు. అంతేకాదు ఏ సందర్భానికి సరిగ్గా తగ్గట్టుగా ఆయనకి గుర్తొచ్చి గురుదేవులు ఇలా చెప్పారు అని చెప్తారు. తర్వాత రామకృష్ణ పరమహంసకి ఆరాత్రికము అనేది హారతి ఇవ్వడము, పూజ చేయటము, వాటిలో సిద్ధాస్తులు. ఆయన బ్రహ్మచారి, చాలా పుణ్యాత్ములు. కాకినాడలో ఉంటారు. కాకినాడ రామకృష్ణ సేవా సమితికి మూల పురుషుడు ఆయనే. చాలా బాగా పాడతారు. ఆయన మన చేత ఈవేళ రామనామాన్ని మన చేత చెప్పిస్తారు ఈవేళ. ఎందుకంటే చాలా బాగా రామనామాన్ని చెప్పిస్తారు ఆయన. అది రామకృష్ణ పరమహంస చెప్పే రామనామాన్ని ఈయన మన చేత చెప్పిస్తారు. ప్రేమ ముద్దితో మనసే కహో రామ రామ రామ. సో అది వారికి స్వాగతము. వారిని నన్ను ఇంతకుముందే కలిశారు, నన్ను పొద్దున్న కలిశారు, కలిసి వచ్చారు. మంచిది. ఒక్క పావుగంట ఉండగలుగుతారా? ఎంతవరకు ఉంటారు? రాత్రికి బండి ఎక్కుతున్నారా ఏమి? లేదు లేదు. ఓకే. కాబట్టి కామ సంయుక్త కనుక మృత్యురూపముల నుంచి విడుదల వచ్చింది స్వప్నంలోకి వెళ్ళేప్పుడు. కానీ కామన మాత్రం వీడి వెంటే పడింది, అది పోలేదు. సో అంచేతనే అలా రాశాను నేను. స్వప్నమునందైతే మృత్యువు యొక్క రూపమైన కర్మ నుండి విముక్తమైన, మృత్యురూపము కర్మ, ఆ కర్మ నుంచి వీడికి విముక్తి వచ్చింది. అయినప్పటికీ ఆత్మ కామనతో కూడి ఉన్నదిగా తోచును. ఏవో కామనలు ఉంటాయి, అవన్నీ యథార్థంగా ఉన్నవి కావు. అజ్ఞానం చేత అలా అనిపిస్తుంది. ఏవో కోరికలు ఉంటాయి, ఆ కోరికలన్నీ స్వప్నంలో బయటపడుతూ ఉంటాయి, అవి స్వప్నంలో ప్రకటమవుతాయి. ఒక ఆయనకి స్వప్నం వచ్చింది. ఏమని? దేవాలయం కట్టమని దేవుడు చెప్పాడని స్వప్నం వచ్చింది. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటనమాట? దేవాలయం కట్టాలనే కోరిక ఆయనకి కలదు అని అర్థం. అంతేకాని దేవుడికి కోరిక ఉండి ఆ దేవుడు తన దేవుడు కోరిక తన కోరికని ఈయన ద్వారా తీర్చుకోవాలా? ఎంత అసందర్భంగా ఉందో చూడండి. అంచేతనే ఈ పురాణం అనే దాన్ని మీరు కల్పించేస్తే ఆ పురాణం బరువు అయిపోతుంది. మీరు కల్పించకుండా ఒరిజినల్గా ఉన్న పురాణం మనల్ని మనకు ఉపకారం చేస్తుంది. వీళ్ళు కల్పించిన పురాణాలన్నీ కూడా మహాభారం కింద తయారవుతాయి. అది ఈశ్వరతత్వాన్ని రాంగ్ డైరెక్షన్ పట్టిస్తాయి. ఈ కల్పిత పురాణాలన్నీ, ఈ స్థల పురాణాలన్నీ అలాగే ఉంటాయి, మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఎనీవే, కామ సంయుక్త కర్మ నుండి విముక్తుడైపోయినాడు, కానీ ఆత్మ కామనతో కూడి ఉన్నదిగా తోచును. అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థలో ఉన్నంత సంసార బాధ్య సంసారం యొక్క బరువు స్వప్నంలో లేదు, కానీ ఇంకా కొంత బరువు ఉంది. సుషుప్తిలో అస్సలు ఏ బరువు ఉండదు. దట్ ఈస్ హౌ హీఈస్ బిల్డింగ్ ఇట్ అప్. సుషుప్తే పునః. సరే, ఇప్పుడు ఇంకా సుషుప్తిలోకి వచ్చాడు. సుషుప్తి అంటే గాఢ నిద్ర. సుప్తి, సుప్తి అంటేనే నిద్ర. సుషుప్తి అంటే గాఢ మంచి నిద్ర, అంటే గాఢంగా నిద్రపోతున్నాడు. నిద్ర యొక్క గాఢత అంటే అర్థం ఏంటో తెలిసిన? స్వప్నమేమీ లేదు, మనస్సు కదలిక లేదు అని అర్థం. అది నిద్ర. దాంట్లో ఏమవుతుంది? సంప్రసన్న అసంగోభవతి. అక్కడ రెండు లక్షణాలు కనపడతాయి. ఇది అసంగత అపి దృశ్యతే. సో ఈ సంసార బంధములు ఏవైతే వీడు పెట్టుకుని పట్టుకుని ఉన్నాడో ఇవన్నీ కూడా జారిపోతాయి. జారిపోయి వీడి యొక్క అసంగ స్వరూపము సుషుప్తి యందు బాగా అనుభవానికి వస్తుంది. ఈ సుషుప్తి గురించి పెద్దలు పాయింట్అవుట్ చేస్తారు. చూసుకో, నువ్వు ఆలోచించుకో. యు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. ఎవరికి వారు ఆత్మశోధన చేసుకోవాలి? నువ్వు నిద్రపోయి టైం అయింది, 9:30 అయింది. నేను ఇంతకుముందు చెప్తూ ఉండేవాడిని ఈ దృష్టాంతం.
ఇప్పుడు మయామీలో, మయామీ అనే ఒక సిటీ ఉంది, అక్కడంతా గ్యాంబ్లింగ్ అది ఎక్కువ ఉంటుంది. మయామీలో ఒక కసినోకి చీఫ్ ఉన్నాడు, వాడు కోటీశ్వరుడు. వాడు ప్రతిరోజు కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ తోటి వాడు వ్యాపారం చేస్తూ ఉంటాడు, కెసినో. సో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తూ ఉంటాయి. వాడికి ఏ రోజుకి ఆ రోజు అకౌంట్స్ చూసుకుంటాడు. దాని పద్ధతి ఏం చేస్తాడంటే, వాడికి అసిస్టెంట్లు ఉంటారు. ఈ అసిస్టెంట్లు ఏం చేస్తారంటే, $1,000 ఒక కట్ట కింద కట్టి పెడుతూ ఉంటారు. $1,000 కాదు, $10,000 ఒక కట్ట. వాళ్ళ పని అది, $10,000 కరెక్ట్గా పెట్టి వాటికి ఒక బ్యాండ్ వేసి పెట్టడం. ఇతను ఆ కట్టల్ని లెక్క పెట్టుకుంటాడు. అతను లెక్క పెట్టుకుని అకౌంట్ సెటిల్ చేసుకుని ఫైనల్గా సిగ్నేచర్ పెట్టి చేస్తాడు. దిస్ ఈజ్ హిజ్ జాబ్, దట్ ఈజ్ హిజ్ మనీ. సో కట్టలను లెక్క పెడుతున్నాడు. వాళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళు నిద్రపోతానంటే డిస్మిస్ చేసి పారేస్తాడు. వాళ్ళు అలా కట్టలు కట్టి బ్యాండ్లు, రబ్బర్ బ్యాండ్లు వేస్తున్నారు, వీడికి ఇస్తున్నారు, వీడు లెక్క పెట్టుకుని, వీడు ఆవులించాడు, 9:30 అయింది, ఆవులింత వచ్చింది, అలిసి సొలిసి ఉన్నాడు. ఏమన్నాడో తెలుసిన, అబ్బా ఈ దిక్కుమాలను కట్టలు చాలేరా, రేపు లెక్క పెట్టుకుందాం అని పెద్ద బాక్స్ ఒకటి ఉంది, ఇవన్నీ తీసి ఆ బాక్స్లో గుమ్మరించి తలుపేసి వెళ్ళి పడుకుని నిద్రపోయాడు. ఆ కన్వర్షన్ చూడండి. ఒక్క క్షణం ముందు $1 తేడా వచ్చిందంటే డిస్మిస్ చేసి పారేస్తాడు వర్కర్ని. అంత జాగ్రత్తగా ఆ కట్టల్ని వసూలు చేసుకుని వాటిని, అది తన సొమ్మని, వాటి ఏందో ఆసక్తిగా వాటిని పెట్టిలో భద్రంగా పెట్టుకుంటున్నవాడు ఒక్క క్షణంలో ఇప్పుడు కెసినో వాడిది కాదు, డబ్బు వాడిది కాదు, ఏది వాడిది కాదు అన్నట్లుగా యాస్డో వెళ్ళి పడుకుని నిద్రపోతాడు. ఇప్పుడు యు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, ఆర్ యు నాట్ డూయింగ్ దట్ ఎవ్రీ డే? దట్ ప్రూవ్స్ వన్ పాయింట్, అదేమిటంటే దేనితో నువ్వు సంగము కలిగి ఉన్నానని అనుకుంటున్నావో దానితో నీకు యథార్థముగా సంగము లేదు అని మీకే ప్రూవ్ అవుతోందా లేదా? ప్రూవ్ అవుతోంది. అయితే మనిషి మూర్ఖంగా ఉంటాడు, తనకి తాను ప్రూవ్ అయిపోతున్నా కూడా ఇంకా పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. ఇంకా అలాగే మనిషి మూర్ఖంగా ఉంటాడు. సో చూడయా, ఇంక పాటికి వదిలిపెట్టు, వాడు నీ జోలికి రా, వాడు నీ గురించి స్మరించటం లేదు, వాడు నిన్ను ఎప్పుడో వదిలిపెట్టేశాడు, నువ్వే ఇంకా వాడిని పట్టుకుని వెళ్ళాడుతున్నావు అని మీరు చెప్పారనుకోండి ఒక పెద్ద ఆయనకి, మనసం పట్టిన పెద్ద ఆయనకి ఒక ఆయనకి చెప్పారనుకోండి, అవును మరి అంతే బ్యాడ్ లక్ అని అనుకుంటాడు, మళ్ళీ మనసు మీద పడుకుని ఏమో ఇంకా ఇప్పటికీ నన్నే వాడు స్మరిస్తున్నాడేమో అని అనుకుంటాడు. కాదురా, నిన్ను స్మరించట్లేదురా, నువ్వు ఇంకా సంఘం పెట్టుకోకు, నీకు వాడికి సంఘం లేదు అని చెప్తే అవును కరెక్టే అదే సత్యం అనుకుని సంఘం లేకుండా ఉండి ఏమో ఉందేమో అని మళ్ళీ అనుకుంటాడు. ఆ రకంగా మిమ్మల్ని మీరు వంచుకోవాలని మీరు నిశ్చయించుకుంటే మిమ్మల్ని ఎవడూ కాదనలేడు. మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేయకుండా మీరు నిద్రలోకి వెళ్ళేటువంటి ఆ ఘట్టాన్ని మీరు శోధన ఎందుకు చేయరు? ఎవ్రీ డే వెన్ యూ గో టు స్లీప్ యూ ప్రూవ్ టు యువర్ సెల్ఫ్ ఇన్ ఎ వెరీ అనాంబిగ్యువస్ వే దట్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ అని అది ప్రూవ్ అయిపోతూ ఉంటుంది. వీడికి ప్రూవ్ అయిపోతూ ఉంటే అవే అలా అదలాంటి పెట్టి ఈ మెట్ట వేదాంతం చెప్పొద్దు, ఈ వేదాంతం చెప్పొద్దు అని అనుకుని నేను వీటన్నిటికీ కనెక్ట్ అయ్యే ఉన్నాను అని వీడు మళ్ళీ జాగ్రత్త అవస్థలో అవిద్యలో పడిపోతూ ఉంటాడు. మళ్ళీ అదే రోజు రాత్రి వాడికి ఆ సుషుప్తి వీడికి పాఠం చెప్తుంది, రే నువ్వు వీటికి వీటికి సంఘం లేదురా నాన్న, రా నాలోకి రా అని సుషుప్తి తనలోకి తీసుకుంటుంది. మొన్నటి పొద్దున్న మళ్ళీ కుక్కతో ఒక వంకర అన్నట్టుగా వీడు మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి సంఘంతో వస్తాడు, సంఘం ఉన్నది అని అనుకుంటాడు. కాబట్టి అసంగత అపి దృశ్యతే, సుషుప్తి అవస్థలో ఆత్మ అసంగము అనేటువంటి సత్యము పర దృఢంగా మనకి కనపడుతోంది. ఇంకొకటి కనపడుతోంది ఏమిటంటే తెలుసిన, జాగ్రత్త అవస్థలో మనస్సు అదే ద్రష్ట అదే దృశ్యము కింద స్ప్లిట్ అయ్యి ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ టైమ్ యు సీ సంథింగ్ దట్ సంథింగ్ ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ ది మైండ్ ఓన్లీ. మనస్సు యొక్క ప్రొజెక్షన్ ఏది?
కాబట్టి మనస్సు చేత కల్పితమైన రూపాన్నే కళ్ళు చూస్తూ ఉంటాయి, మనస్సు చేత కల్పితమైన శబ్దాన్నే చెవులు వింటూ ఉంటాయి. కాబట్టి మనస్సు ఏమవుతుందంటే, ఇదంతా దృష్టి సృష్టివాదం కదా మరి నేను చెప్పేది. కాబట్టి మనస్సు ఏం చేస్తుందంటే, అటు దృశ్యముగా ఇటు ద్రష్టగా పరిణమిస్తూ ఉంటుంది. ఇన్ ఎవ్రీ కాగ్నిషన్ ఇట్ బికమ్స్ ది దృశ్య అండ్ ఇట్ బికమ్స్ ది ద్రష్ట. ఇప్పుడు మీరు జగత్తును చూస్తున్నానని అనుకుంటారు, మీరు జగత్తును చూడరు. ఆ జగత్తు నుండి మీ దేహేంద్రియాలలో కలిగే సెన్సేషన్స్ ఏవైతే ఉంటాయో వాటినే చూస్తారు. మీ కంట్లో వచ్చే ఆప్టికల్ సెన్సేషన్స్ని మీరు చూస్తూ ఉంటారు, మీ చెవిలో వచ్చే సౌండ్ సెన్సేషన్స్ని, ఆడియో సెన్సేషన్స్ని మీరు దర్శిస్తూ ఉంటారు, మీ చర్మంలో వచ్చేటువంటి స్పర్శ సెన్సేషన్స్ని మీరు దర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు చల్లటి గాలి నాకు అనుభవానికి వచ్చింది అని మీరు అన్నారు, మీకు చల్లని గాలి అనుభవానికి వచ్చిందా, లేక ఆ గాలి నిమిత్తముగా చర్మమంతా ఒక చల్లదనము యొక్క స్పర్శ అనుభవానికి వచ్చిందా? చల్లదనము యొక్క స్పర్శ మీకు స్పర్శ అనుభవానికి వస్తుంది తప్ప గాలి ఎలా అనుభవానికి వస్తుంది? గాలి అనుభవానికి రాదు. మీకు గంధము మల్లెపువ్వు చాలా బాగా సుగంధం, మల్లెపువ్వు ముక్కులోకి వెళ్ళి కూర్చుంటుందా? ఏమీ మల్లెపువ్వు వల్ల ఒక చిన్న కణము ఒక మాలిక్యూల్ వెళ్ళి ముక్కులోకి వెళ్ళి అక్కడ ఒక సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది, ఆ సెన్సేషన్నే మీరు దర్శిస్తారు. కాబట్టి యు పెర్సీవ్ యువర్ ఓన్ సెన్సేషన్స్ హోల్ లైఫ్, హోల్ లైఫ్ యు పెర్సీవ్ యువర్ ఓన్ సెన్సేషన్స్. హూ? ద మైండ్. యు ఐడెంటిఫై విత్ ది మైండ్ అండ్ పెర్సీవ్ యువర్ ఓన్ సెన్సేషన్స్ హోల్ లైఫ్. కాబట్టి సెన్సేషన్స్ అంటే కూడా అల్టిమేట్గా దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ మైండ్ ఓన్లీ. మైండ్ యొక్క మూమెంటే. ఆప్టికల్ సెన్సేషన్ అంటే అర్థం ఏంటి? అది బ్రెయిన్ మూమెంటే. అది ఆప్టికల్ నాలెడ్జ్ ఇక్కడ కలుగుతుందా? ఇక్కడ కలుగుతుందా? ఇక్కడ కలుగుతుందా? అది మూమెంట్ ఆఫ్ బ్రెయిన్ ఓన్లీ. సౌండ్ నాలెడ్జ్ కూడా బ్రెయిన్, అంతా బ్రెయిన్ మూమెంటే. బ్రెయిన్ అంటే పోనీ మైండ్ అనుకోండి, అంతా మైండ్ మూమెంటే. తర్వాత వీటిని కాగ్నైజ్ చేసేది కూడా మైండే. కాబట్టి మైండ్ ప్రతిసారి ఇలా స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది. ద్రష్ట దృశ్యము, ద్రష్ట దృశ్యము, ద్రష్ట దృశ్యము. దీంట్లో సైకాలజీ ఉంది. స్ప్లిట్ అవ్వటం అన్నది అది మంచిది కాదు. స్ప్లిట్ ఇన్ టు ది ఆపోజిట్స్ మంచిది కాదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇటు ప్లస్ అటు మైనస్ కింద విడిపోయింది అనుకోండి, స్పార్క్ వస్తుంది. ఏదో చెప్పాను సరైన దృష్టాంతం కాదు. మీకు ఒక సంగతి చెప్తా. ఇప్పుడు మీరు మీ పిల్లవాడిని చూడగానే మీకు ప్రేమ కలిగింది, ఈ లోపల మీరు ద్వేషించి వ్యక్తి వచ్చి కనబడ్డాడు, వాడిని చూడగానే ద్వేషం కలిగి వాడిని చెడమడా తిట్టారు, వాడు పోయాడు, మళ్ళీ మీ పిల్లవాడిని చూడగానే మీకు ప్రేమ కలిగి ముద్దు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమైపోయింది మీ సైకి? ఏమైంది? ఇట్ ఈజ్ ఆసిలేటింగ్ బిట్వీన్ ది ఆపోజిట్స్. ఆపోజిట్స్ మధ్యన ఆసిలేట్ అవుతూ ఉంటుంది. అది ఏమన్నారంటే సైకాలజిస్టులు, ఒక ఇమోషను ఇంకో ఇమోషను ఇంకో ఇమోషను, పరస్పర సంబద్ధములైనవి కానీ సంబద్ధము కానివి కానీ ఇమోషన్స్ వరుసగా ఉండడం పెద్ద సమస్య కాదు. కానీ డయమెట్రికల్లీ ఆపోజిట్ ఇమోషన్స్ వన్ ఆఫ్టర్ అనదర్ వచ్చినట్లయితే దట్ క్రియేట్స్ ఏ ఛాజం, ఛాజం ఇన్ ది సైకి. ఒక పెద్ద గీత గీసేసినట్టుగా, బీట వారినట్టుగా అయిపోతుంది. అంచేతనే ఇప్పుడు ప్రేమ, ఇప్పుడు ద్వేషం, మళ్ళీ ఇప్పుడు ద్వేషం, ఇప్పుడు ప్రేమ, ఇది మనుషులకి మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. అంచేతనే శ్రీకృష్ణుడు గీతలో చెప్తాడు, ప్రేమ పెట్టుకో, ద్వేషం వద్దు, వదిలిపెట్టే, ద్వేషం వదిలే, ప్రేమ ఒక్కటే పెట్టుకో. ప్రేమించగలిగిన చోట ప్రేమించు, ప్రేమించలేకపోతే ఓ దండం పెట్టు ఉరుకో. అంతేగాని ద్వేషం మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ద్వేషించినప్పుడల్లా, అంతకుముందు ప్రేమించారు, ఇప్పుడు ద్వేషిస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ద్వేషిస్తున్నారు, మళ్ళీ తర్వాత ప్రేమిస్తున్నారు, ఈ ఆపోజిట్ ఇమోషన్స్ మధ్యన మీరు నలిగిపోతూ ఉంటారు. ఈ విధంగా మనస్సు జాగ్రత్త అవస్థలో అలసి సొలసిపోతుంది సాయంకాలం అయ్యేప్పటికీ. స్వప్నంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆ మనస్సుకి ఒకంత ఊరట శాంతి ఎప్పుడు లభిస్తుందో తెలుసిన? సుషుప్తిలో లభిస్తుంది. ఈ మనస్సు యొక్క గగ్గోలు లేని పరిస్థితి మీకు సుషుప్తిలో ఉంటుంది. అంచేతనే ఆ సుషుప్తిని సంప్రసన్న అని వర్ణించారు.
అది సమ్యక్ ప్రసన్న. ఆ సుషుప్త్యస్థ సుషుప్త్యవస్థాభిమానికి సంప్రసాద అని పేరుంది. కాబట్టి నిద్రావస్థ సుషుప్తి అని నిద్ర అని అనరు సంస్కృతంలో, సుషుప్తనే అంటారు. ఎందుకంటే నిద్ర అనేది ఇంకో పదానికి అర్థం ఇంకొకటి. సుషుప్తి ఎవరైనా నిద్ర అంటారా? నామటికి నేనే నిద్ర అనగానే మళ్ళీ వాపస్ తీసుకుని సుషుప్తి అంటున్నా. సుషుప్త్యవస్థ ఎందైతే ఆత్మలో మీకు రెండు అంశాలు స్పష్టంగా అనుభవానికి వస్తాయి, సంప్రసన్న అసంగ. కాబట్టి ఇంతకుముందు రెండింట్లో లేని అసంగత, లేని సంప్రసన్న వచ్చినది, ఆ రెండింట్లో ఉన్న అసంగత ఇక్కడ కూడా మనకి అనుభవానికి వస్తుంది. ఇప్పుడు మూడు అవస్థలని విడివిడిగా చెప్పడం అయినది, ఇప్పుడు మూడింటిని కలిపి చెప్పాలండి. ఏకవాక్యతయాతు ఉపసంహ్రియమానం ఫలం. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి చెప్తే ఆ చర్చకి ఒక ఉపసంహారం వస్తుంది. ఉపసంహారం ఎప్పుడు వస్తుంది? ఏకవాక్యత వచ్చి అంటే మూడింటిని కలిపి ఒకే టాపిక్ కింద తయారు చేయాలి. ఇప్పుడు మూడు సెపరేట్ టాపిక్స్ అయ్యాయి. ఈ మూడు సెపరేట్ టాపిక్స్ కింద విడివిడిగా ఉంటే మనకి ఫలం సిద్ధించదు, మనకి లాభం కలగదు. ఫలం అంటే జ్ఞానం ఫలం. ఇక్కడ ఆ వస్తుస్థితి వస్తువు జ్ఞానమే ఫలము. అది మీరు మూడింటిని కలిపి ఒకే టాపిక్ చేయాలి, ఏకవాక్యత చేయాలి. చేస్తే ఆ ఫలం మనకి జ్ఞానరూపమైన ఫలం వచ్చేస్తుంది. అప్పుడు మొత్తం టాపిక్ని ఉపసంహారం చేయొచ్చు. అది మిగిలింది. ఆ ఫలం ఏమిటో తెలుసిన మీకు? జ్ఞానరూపమైన ఫలము నిత్యముక్త శుద్ధ బుద్ధ స్వభావత అస్యా. అది ఫలం. అస్యాని ముందు పెట్టుకోవాలి. అస్యాని తా వచ్చిందంటే దాన్ని ప్రథమ ఏకవచనం కింద మార్చుకోవచ్చు. ఈ ఆత్మ, ఈ ఆత్మ ఇప్పుడు అయం నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అన్న. అస్య నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావత అన్న ఒకటే తెలిసిందండి, అది రెండు ఒకటే. ఈ ఆత్మకి శుద్ధత్వము గలదు అన్న. ఈ ఆత్మ శుద్ధము అన్న ఒకటే. ఓకే. కాబట్టి అస్య అంటే శాస్త్రీయమైన భాష మీకు అలవాటు అవ్వాలి, శాస్త్ర భాష అలవాటు అవ్వాలి. ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నారనుకోండి, ఇంగ్లీష్ పేపర్ అంటే డెక్కన్ క్రానికల్ కాదు, ఏదైనా కొంచెం స్టాండర్డ్ ఇంగ్లీష్ పేపర్ చదివిన డెక్కన్ క్రానికల్లో అడ్వర్టైజ్మెంట్లు బొమ్మలు తప్ప ఇంకేముండదు, వెతుక్కోవాలి ఎక్కడైనా ఏదైనా ఉందా అని. అదే ఏదైనా హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అలా ఉండేది, మరి ఈ మధ్యన నేను చదవట్లేదు. నేను న్యూయార్క్ టైమ్స్ తప్ప ఇంక మిగతా అంతకంటే తక్కువ స్టాండర్డ్ చదవడం నాకు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఎప్పుడైనా న్యూయార్క్ టైమ్స్ కనబడితే చదువుతా. అయితే విద్యార్థులు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చేప్పుడు న్యూయార్క్ టైమ్స్ పట్టుకొస్తారు, పడుకొని స్వామిజీ గమనిస్తారు, అప్పుడు చదివేస్తా దాన్ని. ఆ లెవెల్కి అలవాటు పడిపోయాక ఇంకా తక్కువ చదవుద్ది కాదు, వాట్ ఎవర్. సో భాష, భాష మీద మంచి పట్టు ఉండాలి. భాష లేకపోతే శాస్త్రమే ఉంది అస్తు. సో ఈ ఇప్పుడు ఫలం ఏమిటో, ఫలం అంటే మీరు పండు కాయో లేకపోతే కర్మఫలమో అలా అనుకున్నారు. ఫలం అంటే ఇక్కడ జ్ఞానమే. ఈ విచారానికి ఫలం ఏమిటి? విచారానికి ఫలము ఈ ఆత్మ నిత్యము. దేహానికి చావు పుట్టుక కలదు తప్ప ఈ ఆత్మకు చావు పుట్టుకలు లేనిది. ఒక పాట విన్నాను నేను, పుట్టుక అండు టా కింద టా పెట్టడు, ఊరికే పుట్టుక అంటాడు. చావు పుట్టుక లేనిది బాగానే ఉంది, అది బాగానే ఉంది. ఏమి తెలుగులో మీకు అవాత్ర ఫ్రీడ ఉంటుంది. చావు పుట్టుకలు లేనిది నిత్యము. తర్వాత ముక్తము. చూడండి, బంధం అన్నది ఆత్మయందు లేదు, అది ఎప్పుడు ముక్తమే. నిజానికి ఇట్ ఈస్ ది మైండ్ విచ్ బిలీవ్స్ దట్ ఇట్ ఈస్ ఇన్ బాండేజ్ అండ్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ బిలీవ్స్ దట్ ఇట్ ఈస్ లిబరేటెడ్ మీకు రహస్యం చెప్తా. నేను మోక్షాన్ని పొందుతాను, నాకు మోక్షం కావాలి, నేను వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసినాను, వేదాంతిని అయినాను, నేను మోక్షాన్ని పొందాను అని చెప్పే ఆ నేనుందే, దానికి వాస్తవమైన ఆత్మకి ఏమీ సంబంధం లేదు. ఏమండి, ఆ నేను ఉన్నంత వరకు ఆ ఆత్మ కప్పివేయబడే ఉంటుంది. తీరా ఆత్మ ప్రకాశించినప్పుడు ఇలా చెప్పేటువంటి నేను అనేది ఉండదు. కాబట్టి ఈ నేనుంటే
నేను ముక్తుడను, నేను బుద్ధుడను అని ఉంది. నేను బుద్ధుడను, ఇప్పుడు వేదాంత శాస్త్రాన్ని తలకిందులుగా వల్లించి నేను ముక్తుడనైనాను. ఆ నేను ఉందంటే ఇంకా ముక్తి లేదు. నేనుంటే ముక్తి లేదు, ముక్తి ఉంటే నేను ఉండదు. కాబట్టి ఆత్మ ముక్తము, అది ఇప్పుడు కొత్తగా ముక్తిని పొందేది కాదు. తర్వాత బుద్ధము. ఇప్పుడు జ్ఞానము అజ్ఞానము అనే ఆపోజిట్ పేర్స్ అవి. పుట్టుక చావు లేవు ఆత్మయందు నిత్యము ఏమండి. తర్వాత బంధము మోక్షము అనే ద్వంద్వము ఆత్మయందు లేదు ముక్తము. తర్వాత జ్ఞానము అజ్ఞానము అనే ఆపోజిట్స్ ఆత్మయందు లేవు బుద్ధము. మన జ్ఞానజ్ఞానాలు ఎలా ఉంటాయో తెలుసునండి. ఇప్పుడు నాకు రష్యన్ భాష రాదు అంటే అజ్ఞానం, ఇంకొకటికి సంస్కృతం రాదు అజ్ఞానం. ఇప్పుడు ఈ ఆత్మకి అజ్ఞానాలు అనేవి ఉంటాయంటారా? లేకపోతే నేను ఇంగ్లీష్లో పండితుణ్ణి జ్ఞానం, ఇంకొకడు రష్యన్ భాషలో పండితుడు జ్ఞానము, ఈ భాషా పాండిత్యాలన్నీ ఆత్మకు ఉంటాయంటారా? ఉండవు. ఆత్మ నిత్య స్వయం ప్రకాశము, ఇటు జ్ఞానాన్ని అటు అజ్ఞానాన్ని కూడా సమానంగా ప్రకాశింపజేస్తూ ఉంటుంది తప్ప దాని ఎందు ఇవేమీ ఉండవు. శుద్ధము అంటే పుణ్యము పాపము ఇవి ఆత్మయందు ఉండవు. ఇదండి ఫలము, ఆత్మ నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావము, ఇది ఫలం. ఈ ఆత్మయే రాముడు, ఆత్మారామో విరాజతే, ఈ ఆత్మయే రాముడు. ఆ రామనామామృతాన్ని మనకి శ్రీ కొండలరావు గారు పానం చేయిస్తారు ఇప్పుడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. రండి కొండలరావు గారు, ఇలా రండి నిలబడి.